నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది మన వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఢిల్లీకి జగన్ వెళ్ళి అక్కడ ధర్నా చేపట్టారు ఆ ధర్నాలు ముప్పై ఆరు మంది చనిపోయారు మా కార్యకర్తలు చెప్తున్నారు కానీ అక్కడ చనిపోయారు ముప్పై ఆరు మంది చనిపోతే అక్కడ మీడియా వాళ్ళు అడిగారు ముప్పై ఆరు మంది పేర్లు చెప్పండి అని కానీ జగన్ చెప్పలేకపోయారు సో అదేవిధంగా మారిక మా కార్యకర్త జోలి అవరు వెళ్ళమా అండి కావాలంటే నన్ను చంపేయండి అని అన్నట్టు చెప్తున్నారు సో దాని మీద చెప్తారు ఏం చెప్తామండి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సలహాలు సూచనలు ఇలా మాట్లాడమని చెప్పి ఎవరు ఇస్తున్నారో కానీ ఒక ఆయన అనవసరంగా బద్నాం చేస్తున్నారేమో అనిపిస్తుంది ఎందుకంటే నిన్న కూడా అసెంబ్లీ ముందు మొన్న అసెంబ్లీ ముందు మధుసూదన్ రావు ఎప్పుడు మీ టైం ఉంటుంది అనుకోకు మా టైం కూడా వస్తుంది అని కూడా ఆ పోలీస్కి వార్నింగ్ ఇచ్చారు వేపర్ చెప్పినందుకని తీరా మూలాలకు వెళ్తే అక్కడ మధుసూదన్ రావు పోలీస్ ఆఫీసర్ ఎవరు లేరు సుధాకర్ అంట పోలీస్ ఆఫీసర్ పేరు సో సుధాకర్ పోతే మధుసూదన్ రావు అన్నారు అని ఎట్లా ఉందని చెప్పిన తర్వాత జస్ట్ సెకండ్స్లో ఒక ఫైవ్ టెన్ సెకండ్స్లో పక్క వాళ్ళకి పేపర్ ఇచ్చి అలా వెళ్ళిపోయారు అటు చూశారు ఆ సినిమాల్లో యాక్షన్ రావు ఇప్పుడు నాటి ఆ కట్ కట్ ఓకే ఓకే చప్పట్లో కూడా అక్కడ సీన్ అయిపోద్ది కదా అలా చెప్పారని ఆల్రెడీ ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి మీరు చూసారో లేదు ఒక ఫేమస్ యూట్యూబరు క్లియర్గా అది పెట్టి పెట్టాడు ఆయన ఇటు చూడు ఒకసారి చూడండి ఎంతగా కామెడీగా ఉందో జగన్ అన్న ఎంత బాగా కామెడీ చేశాడు అన్నట్టుగా పెట్టారు నిజంగానే అది అలా కాసేపు ప్లే అయితే వెంటనే పక్క వాళ్ళ పేపర్ ఇచ్చి వెళ్ళిపోయాడు ఎంత జనరగా ఏముంటుంది నా చేస్తున్నావా నాటకాలు నాడుతున్నాం మేము ఎందుకు చేస్తున్నాం మేము చూస్తాం మేము అన్నట్టుగా ఏదో మాట్లాడ అదేం లేదు చెప్పి చెప్పారు కట్ తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో ఇంత పరిస్థితులు ఇలా ఉండి ఒకవైపు వరదలు వచ్చి ప్రజల కోసం పోరాడకుండా కార్యకర్తలకు ఏదో ఇబ్బంది కలిగిపోయింది ఢిల్లీ వెళ్ళిపోయి ధర్నా చేస్తూ ఉన్నారు ఇక్కడ చేయొచ్చు కదా కదా జరుగుతుంది అన్యాయం ఢిల్లీలో వినిపించాల్సిన గలం వినిపించాల్సింది ఏముంది లేదా ఇక్కడ గవర్నర్కి వెనతపత్రం సమర్పించండి ఇక్కడ గవర్నర్ పట్టించుకోకపోతే కదా మీరు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళాలి గవర్నర్కి ఏమైనా వినతపత్రం ఇచ్చారా లేదు తర్వాత నిన్న కూడా నేషనల్ మీడియాలో ఒక రిపోర్ట్ అడిగారు ఏమని సార్ మీరు నలభై రోజులు అయ్యింది మీరు ఎట్లా అరాచకాలు కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని అంటున్నారు మరి గత ఐదేళ్ళలో చాలా జరిగాయి కదా సార్ చాలామంది ఇదే అయిపోయారు చనిపోయారు కూడా మరి అప్పుడు మీరు ఏమైనా యాక్షన్ తీసుకున్నారో దాని గురించి ఏం మాట్లాడాలంటే వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోయారంట నిన్న మిత్రుడు చెప్తుంది ఆ వీడియో చూడలేదు బట్ నేషనల్ మీడియాలో కూడా మాట్లాడదాం అనుకుని వెళ్ళారట అదొకటి తర్వాత హోం మంత్రి అనిత గారు నిన్న నిన్న మొన్న అసెంబ్లీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష ఉత్తరాంధ్రలో ఒక సామెత ఉంటుంది మొగుడు కొట్టి మొగసాడి ఎక్కింది అని ఒక సామెత ఉంటుంది అంటే దాని అర్థం ఏంటంటే మొగుడిని కొట్టి తిరిగి అలిగిందంట భార్య ఆయన ముగ్గును కొట్టేసి భార్య తిరిగి తప్పి తప్పుది ఉంచుకోండి కూడా అలాగా ఈయన ఈయన ప్రభుత్వంలో చాలా దారుణాలు జరిగాయి చాలా మంది దళితులు కూడా ఓచకోత కోయబడ్డారు ఎంత జరిగినా కూడా మళ్ళీ సీరియస్గా అక్కడికి వెళ్ళి మా ఇదే మా నాయక కార్యకర్తలకు ఇదైపోతుంది అయిపోతుంది అని అంటున్నారు ఏం చేయాలి అధ్యక్ష ఏం మాట్లాడదు ఇలాంటి వాళ్ళ కోసం అని ఇవన్నీ పక్కన పెడితే మీరు అన్నారే ముప్పై ఆరు మంది కోయబడ్డారు ఏంటి నెల రోజుల్లోనే వాళ్ళ పేర్లు ఏమని అంటే పేర్లు అన్నారు మేబీ చెప్పలేకపోవచ్చు ఎందుకంటే ఆయన ఓడిపోయిన రోజు కూడా ప్రజలు మనకి వాళ్ళ ఆప్యాయతులు ఏమయ్యాయి అంటే ఇండైరెక్ట్గా వాళ్ళు నన్ను మోసం చేశారనే అర్థం వచ్చేలాగా వాళ్ళకి ఎంత బాగా చూసుకున్నాం ఇన్ని చేశాం వాళ్ళ ఆదరాభిమానాలు ఆప్యాయతలు ఏమయ్యాయో ఎనీహో పేపర్ చూసి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు చెప్పినట్టు ఉన్నారు అది కూడా పేపర్ చూసి చెప్పారండి మరి అట్లా చిన్న చిన్న స్టేట్మెంట్లు కూడా పేపర్ చూసి చెప్తే ముప్పై ఆరు మంది పేర్లు ఎక్కడ గుర్తుంటాయో చెప్పండి ఎవరికైనా అంటే గుర్తుంటాయా లేకపోతే జరగలేదా మంచి క్వశ్చన్ ఎప్పుడు జరిగింది చెప్పండి పోనీ మొత్తం మీద సంవత్సరంలో ముప్పై ఆరు మంది చంపేశారు అర్థం ఉంది మూడు నెలలు సంవత్సరంలో చంపేశారు ఓకే లేదా ఒక ఆరు నెలలు ఓకే నెల నెలన్నర కూడా అవ్వలేదు ఇంకా నలభై రోజులే అంత అయింది ప్రమాణ స్వీకారం చేసి మేబీ వాళ్ళు కౌంటింగ్ నుంచి లెక్కేసుకున్నారేమో కౌంటింగ్ నుంచి లెక్కేసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ మొన్న పదమూడున కదా కౌంటింగ్ అయింది పదమూడు కాదు పదమూడున పోలింగ్ అయింది మూడున కౌంటింగ్ మూడున నాలుగున కౌంటింగ్ జూన్ నాలుగు సో జూలై నాలుగు నెల రేపు ఆగస్టు నాలుగు రెండు నెలలు అవబోతుంది అంటే నెల ఇరవై రోజులు ఎంత అయింది సో ఇంత జరిగిపోతుంది అంత జరిగిపోతుందంటే వివేకానందరెడ్డి రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు కాంగ్రెస్లో మాజీ మంత్రి ఒక స్టేచరు ఒక రేంజ్ ఉన్న పర్సన్నే హత్య గావించబడ్డాడు దాని గురించి ఆయన లెక్క తేలలేదు ఇంతవరకు అవునా మరి దాన్ని ఎవరు ఏం మాట్లాడతారు పోని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వివేకానందరెడ్డి గారు హత్య గావించబడ్డారు అనుకుంది అనుకోండి అదే జరిగింది ఆల్మోస్ట్ ఆల్ పద్దెనిమిది ఆగస్టులో ఇప్పుడు చనిపోయారు అనుకుంటా కదా ఆయన అప్పటికే ఆయన గవర్నమెంటే ఉంది సో అక్కడికి ఒక ఆరు నెలలు ఎనిమిది నెలల తర్వాత వీళ్ళు గవర్నమెంట్ వచ్చింది మరి అప్పుడు నుండి ఏం చేశారు రెడ్డిని స్వయాన పెన్న తండ్రి ఒకే వంశము ఒకే బ్లడ్ ఇంతవరకు ఎవరు నిందితులుగా ఎవరెవరి పేరులో వినిపిస్తున్నాయి ఎందుకు వాళ్ళ మీద చర్య తీసుకోవట్లేదు మరోవైపు వివేకానందరెడ్డి గారు అమ్మాయి డాక్టర్ గారు ఆవిడ ఆవిడ పేరు ఆవిడైతే సునీత గారు డాక్టర్ సునీత గారు ఆవిడ కొంగు పట్టుకోవడం అనేది అర్ధిస్తుందే నా తండ్రిని చెప్పిన వాడికి చేయండి చెయ్యండి ఏంటి ఏంటి మీరు వెంట పెట్టుకుని తిరుగుతున్నారా లేదు నిజంగా వాళ్ళు తప్పు చేయకపోతే వాళ్ళు లేకపోతే తప్పు చేసిన వాడు నాన్ను శిక్షించండి అని అంటున్నా దాని ఏం లేదేంటి నిన్న దస్తారు తప్పించేశారు ఎందుకు ఎప్రూవ్గా మారాడు కాబట్టి సో ఇన్ని జరుగుతుంటే లో కూడా ఫైల్ దాఖలు చేసి ఉంటే వాటి గురించి మాట్లాడకుండా ముప్పై ఆరు మంది చనిపోయారు అంటారు ఏంటి అసలు కల్పితమా నిజమా మరి డాక్టర్ సుధాకరు ఆ డ్రైవర్ ఒకరు ఆ ఒక నైన్త్ క్లాస్ చదువుతున్న అబ్బాయి అవునా ఎంతమంది ఎలా హత్య కావించబడ్డారు ఎలా చనిపోయారు పాపం ఆ ఒక కత్తి సీనే ఇప్పుడు నిజంగా ఆయన మర్డర్ అటెంప్ట్ చేస్తే ఆయన శిక్ష అయిన పడాలి లేదా బయటకు రావాలి ఏమీ లేదు మొన్న యాక్షన్ ముందు బయటకు వచ్చాడు ఐదు నెలలు శిక్ష అనుభవించేశాక ఒకవేళ శిక్ష పడిన ఇంకేం పడదు ఆయనకి ఏది ప్రూఫ్ ఏది ఇప్పుడు ఆయన ఎవరు ఊసుకొలిపయారు పవర్ఫుల్ కదా సిద్ధ పోలీసులు సిఐడి వీళ్ళందరూ కూడా వాడు ఎవరు ఊసుకొలిపోయారు అనేది చెప్పలేరా వాడు కత్తి దూయడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద కత్తి దూయడానికి ఆడికి ఎంత ధైర్యం వాడు వెనక ఎవరు ఉన్నారంటే మళ్ళీ వీలే ఉన్నారు అందుకే ఎవరు బయటకు ఓపెన్ పెట్టలేదు మరి ఏంటి అందుకే డ్రామా అంటే నేను అనేది కాదు చాలామంది బయట జరుగుతున్నప్పుడు ఏమండి ఇట్లా జరుగుతున్నాయి కదా అంటే బహుశా వీళ్ళే చేయించారా అందుకే ఇలా అంటున్నారా అందుకే మాట్లాడలేదా లేదా వివేకానంద గారి విషయంలో కూడా నిజంగా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళు నిజమేనా ఇవన్నీ అడుగుతున్నారు ఇవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ ఏదో రాష్ట్రంలో కార్యకర్తలు జరిగిపోతుంది నా ప్రాణం వడ్డేస్తానని అంటున్నారు కదా ఆయన ప్రాణం వడ్డేసే వ్యక్తి అయితే రాష్ట్రంలో ఉండాలి కానీ అక్కడికి కదా ప్రాణం వడ్డేస్తాడు ఆయన చిన్న లాజిక్లే కదా ఇక్కడ కదా జరుగుతుందని అనుకుందాం కాసేపు ఇంకోటి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించాలి వాడికి ఏదో ఎవరికి ఇంకా శిక్షలు ఇంకేం చేయలే స్టార్ట్ చేయలే గవర్నమెంట్ తెలుసా ఎంతసేపు అభివృద్ధి తర్వాత ఏంటి ఏం చేద్దాం గత ప్రభుత్వం వెనక్కి నెట్టబడింది పదేళ్ళు ఈ పథకాలు ఎలా రన్ చేయాలి ఎలా రెవెన్యూ జనరేట్ చేయాలి అక్కడ యువతకి ఎలాగా దాన్ని ఏమంటారు మా మౌలిక సదుపాయాలు అవ్వచ్చు నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకి ఉద్యోగ వృత్తి ఎలా కలిగించాలనే ఆలోచనలో ఉన్నారా తప్ప వీళ్ళ మీద ఇంకా దృష్టి పెట్టారండి దృష్టి పెడితే వీళ్ళంత ఓపెన్గా తిరగలుగుతారండి చెప్పండి ఏ చేయని చంద్రబాబు నాయుడు గారికి యాభై మూడు రోజులు లోపలి పెట్టారు కదా వీళ్ళు ఇవన్నీ తీస్తే ఎవడు యాభై మూడు రోజులు కాదు ఐదు వేల మూడు రోజులు కూడా బయటకు రారు